పోచారం మున్సిపల్ పరిధిలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన దీక్షా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా నీళ్ళ సమస్య ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గురుకల్ప పేరుతో నిరుపేదలైనటువంటి పేదలకు వేలాది ఇళ్ళు ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ ఇళ్లలో ప్రజలు చాలా సంతోషంగా ఉండే, కానీ నాడు వీటిని మెయింటైన్ చేయక నీళ్లు సరిగా రాక నీళ్ల బిల్లులు విపరీతంగా వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఉచితంగా నీళ్ళిస్తుర్రు, గ్రామాలలో ఉచితంగా నీళ్ళిస్తుర్రు, కానీ మున్సిపాలిటీలలో అత్యధికంగా బిల్లులు వేస్తున్నారు, ఇంటి ట్యాక్సులు అడ్డగోలుగా చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడే అండర్ పాస్ ప్రాబ్లం కూడా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కళ్ళ ముంగడ కనిపిస్తలేదా? మరి డంపింగ్ యార్డ్ ప్రాబ్లం ఉంది, రోడ్ల ప్రాబ్లం ఉంది, అంటే లేనటువంటి సమస్య లేదు, చాలా సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మరి వెంటనే నీళ్ల బకాయిలను రద్దు చేయాలని, అదేవిధంగా సక్రమంగా నీళ్లు రోజువారీ నీళ్లు వదలాలని, ఏదైతే రాజీవ్ గృహకల్పలు ట్యాంకులు గుల్లగొట్టిర్రో వెంటనే నిర్మాణం చేసి వాళ్లకు నీళ్ళు ఇవ్వాలని, అదేవిధంగా డంపింగ్ యార్డు కూడా తరలియాలని, అండర్ పాస్ను వెయ్యాలని, మరి రోడ్లను కూడా వేయాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇచ్చినది. అక్కడ కూడా రోడ్లు ఇంతవరకు వేయలేదు, అక్కడ కూడా రోడ్లు వేసి అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు, ఎస్టీపీ కూడా అప్పుడు నిర్మాణం చేసినాం, ఈరోజు నిరుపయోగంగా ఉంది. ఎస్టీపీని కూడా వాళ్ళు వాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసింది. తప్పకుండా ఈరోజు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం కాబట్టి ప్రజా సమస్యలను పక్కకు పెట్టింది, కానీ రాబోయే కాలంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వస్తుంది. వీళ్ళు చేయకపోతే మేము వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో సమస్యలను కూడా తీర్చడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కృషి చేస్తామని మేము తప్పకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పోచారం మున్సిపాలిటీలో ఏ విధంగా గొంతు తడపడానికి నీళ్లు లేవని చెప్పి మా మిత్రుడు ధర్నా చేస్తా ఉన్నారు. అయితే అవన్నీ కూడా వాస్తవాలు. నేను ఒకటే కోరుతా ఉన్నాను మంత్రి మల్లారెడ్డి గారిని, మంత్రి గారు వచ్చి ఏమన్నా రావట్లేదా, మంత్రి గారు వచ్చి ఈ సమస్యను రిజాల్వ్ చేయమని చెప్తా ఉన్నాం మేము. ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ కూడా కోరుతా ఉన్నాను, మీరందరూ మేమందరూ కూడా కలిసి పనిచేసిన రోజులు ఉన్నాయి. ప్రజలకు పనిచేసేటప్పుడు ప్రతిపక్షం పాలక పక్షం అంతా కూడా కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఉంది. మా వాళ్ళు ఒక సమస్య తీసుకున్నారు, నువ్వు నిన్ను మున్సిపాలిటీలో ఎవరిని కూడా ప్రశ్నించకుండా మీరందరూ కూడా పైసలు ఇచ్చి కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు కూడా కొనుక్కున్నారు. అక్కడ నీ ముఖ్యమంత్రి కొనుక్కున్నాడు, ఇక్కడ మీరు కొనుక్కున్నారు. ఈ ప్రాంతంలో ప్రశ్నించేవాడు ఉండాలన్న ఆలోచన నీకు లేకుండా చేసుకున్నారు. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను మా శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మా మిత్రులందరూ కూడా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా అందరినీ కూడా పిలుచుకొని అక్కడ ఎక్కడైతే వాటర్ సమస్య ఉందో ఆ సమస్యను రిజాల్వ్ చేయమని చెప్పి చెప్తా ఉన్నాం. ఒకవేళ కనుక మీరు చేయకపోతే మేమందరం కూడా కూర్చొని రేపు పొద్దున మీరు ఈ వారం రోజులలో ఈ సమస్యను సాల్వ్ చేయకపోతే ఎంపీని తీసుకొచ్చి ఇదే విధంగా మేము దీక్ష చేస్తాం, మీ బట్టలు ఇప్పుతామని చెప్పి చెప్తా ఉన్నాం. కొట్లాడాల్సిన అవసరం మాకుంది, మేము ప్రతిపక్షంలో అడగవలసిన బాధ్యత మాకుంది, చేయాల్సిన బాధ్యత మీకుంది. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఏ అభివృద్ధి మీరు చేయట్లేదు, ఒకటే అభివృద్ధి చేసుకుంటున్నారు. ఎక్కడ బిల్డింగ్ కడుతున్నారు, ఏది దొయ్యాలా, ఏ భూమి కొనాలా, ఏది గుద్దుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ మానుకోండి, 5 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, దగ్గరికి వచ్చింది 150 రోజుల నుంచి 149, 149, 148 వస్తూ ఉంటుంది. కనుక నువ్వు 8,000 కోట్లు ఇచ్చినా 8,00,000 కోట్లు ఇచ్చినా నీ భర్తం పడతారు. అదేవిధంగా మా మిత్రులందరూ కూడా వాళ్ళందరికీ సహకరించి ఎక్కడైతే నీళ్ళు వస్తాయో వాళ్ళు నీళ్ళు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తారు.